మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు కూడా మనము ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ముఖ్యమైన తేదీలు వాటి ప్రాముఖ్యత. ముఖ్యమైన తేదీలు వాటి ప్రాముఖ్యత. ఈ రోజుల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తేదీలు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండనే ఉండటం లేదు. కానీ మీరు అనేక మెటీరియల్ చదువుతూ ఉంటారు. ఆ మెటీరియల్లో ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాత్రమే, కొన్ని ముఖ్యమైన తేదీలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కానీ మనము అన్ని అంశాలను ఒక చోట క్రోడీకరించి ఎక్కువ సమాచారం మీకు అందించడానికి నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ఫ్రెండ్స్? అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొన్నే మీకు చెప్పారు, అయితే ఇప్పుడు ఆ ముఖ్యమైన ఇస్తారని చెప్పి ఏమీ గ్యారంటీ లేదు. కాబట్టి మనం అన్ని తేదీలు వీలైనంత వరకు కూడా అన్ని తేదీలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు బిట్ వస్తే పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను మాత్రం వీలున్నంత వరకు అసలు ఏమీ పోకుండా అన్ని బిట్లు వచ్చేటట్లు నేను గ్యాదర్ చేశాను. అవి ఒకసారి చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే తేదీలు. ఆ తేదీల్లో కూడా మొట్టమొదట మనకు నెల ఏమిటంటే జనవరి నెల. ఈ జనవరి నెలలో ఏ తేదీలు ముఖ్యమైన తేదీలో ఒకసారి చర్చించుకుందాము. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఏమిటనేది నేను స్టార్ గుర్తు రూపంలో పొందుపరుస్తాను, వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మొత్తానికైతే ఈ జనవరి నెలలో ఈ మొత్తం తేదీలు మీరు గుర్తుకి రావాలి అనే విషయాన్ని గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మొట్టమొదట జనవరి ఒకటో తేదీన ముఖ్యమైన దినం ఏమిటంటే ప్రపంచ కుటుంబ దినం. కుటుంబం అంటే తెలుసు కదా, అందరూ కలిసి ఉండేదాన్ని ఏమంటే కుటుంబం. ఆ కుటుంబ దినాన్ని ఎప్పుడు పాటిస్తారంటే జనవరి ఒకటో తేదీన పాటిస్తారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రపంచ కుటుంబ దినం ఎప్పుడు? జనవరి ఒకటో తేదీన. నెక్స్ట్ సైనిక మరియు వైద్య విభాగ స్థాపన దినము. సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే జనవరి ఒకటో తేదీన. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెన్స్. సైనిక మరియు వైద్య విభాగ స్థాపక అంటే స్థాపించింది ఆ రోజు, అందుకే ఆ రోజున మనం ఏం పాటిస్తూ ఉంటాయంటే సైనిక వైద్య విభాగ స్థాపన దినంగా జనవరి ఒకటో తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ రోజు ఇంకొక విశేషం ఏమిటంటే క్యూబా పాలస్తీనా సూడాన్ ఈ మూడు యొక్క స్థాపన దినం కూడా ఏ రోజు అంటే జనవరి ఒకటో తేదీ అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. మూడు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కుటుంబ దినము, సైనిక వైద్య విభాగము, అలాగే సూడాను, క్యూబా, పాలస్తీనా స్థాపక దినం కూడా ఏ రోజు అంటే జనవరి ఒకటో తేదీన. ఓకే ఫ్రెండ్స్, ఇది జనవరి ఒకటో తేదీకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే జనవరి నాలుగవ తేదీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ రోజు ఏం చేస్తారంటే ప్రపంచ అంధుల దినం అంటే గుడ్డివారి యొక్క అందుల దినం, బ్లైండ్ అనమాట, వాళ్ళ యొక్క దినాన్ని ఏ రోజు పాటిస్తారంటే జనవరి నాలుగవ తేదీన పాటిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఆ రోజు లూయీ బ్రెయిల్ అంటే ఆయన లిపిని కనుగొన్నాడు, అందుకే ఆ రోజు ఏ దినంగా పాటిస్తున్నాయంటే ప్రపంచ అంధుల దినంగా పాటిస్తున్నా అనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఏ తేదీన? జనవరి నాలుగవ తేదీన ప్రపంచ అంధుల దినాన్ని పాటిస్తాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జనవరి 9, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జనవరి 9 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించాలా. ఆ రోజున ఏం పాటిస్తామంటే ఎన్ఆర్ఐ డే. దాన్ని ఏమంటారంటే మనము ప్రవాస భారతీయుల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 9 జరుపుకుంటాం. ఆ రోజు ఎందుకు జరుపుకుంటాయంటే మన మహాత్మా గాంధీ, మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ 1915 జనవరి 9 దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వస్తారనమాట. అందుకే ఆ రోజును మనం ఏ దినంగా పాటిస్తూ ఉంటామంటే ప్రవాస భారతీయ దినస్సుగా పాటించడానికి అవకాశం ఉంటుంది. ఏ తేదీ అంటే అది జనవరి 9 అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది జనవరి 9 యొక్క ప్రధాన ప్రాముఖ్యత అనమాట. నెక్స్ట్ జనవరి 10. జనవరి 10లో కూడా రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ప్రపంచ నవ్వుల దినం. మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలా, అందుకే ప్రపంచంలో దానికి కూడా ఒక దినాన్ని కేటాయించారు. అది ఎప్పుడంటే జనవరి 10. ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 10. దాంతోపాటు ఆ రోజు ఏం జరుపుకుంటారంటే ప్రపంచ హిందీ డే అని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 10 జరుపుకుంటారు ఫ్రెండ్స్. అది జనవరి 10 సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ఆ రోజు ఏమిటంటే
జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 12వ తేదీన. జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద జయంతి తెలుసు కదా మొత్తం మనకు. రామకృష్ణ మిషన్ని ప్రారంభించి ప్రపంచంలో ఉన్న యువతని ఒక సన్మార్గంలో, ఒక మంచి మార్గంలో పోయిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. ఆయన 1893 వరకు ప్రపంచానికి తెలియదు. 1893 సంవత్సరం చికాగో సమావేశానికి పోయి ప్రపంచంలో వివేకానందుడు అంటే ఏమిటో, అంటే ఒక భారతీయుడు అంటే ఏమిటో ప్రపంచాన్ని తెలియజేశాడు. అందుకే ఆయన్ని అంటే చిన్న వయసులో చనిపోతారు పాపం స్వామి వివేకానంద, అతి చిన్న వయసు చనిపోతారు. అందుకే ఆయన దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటామంటే ఆయన దినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జనవరి 12 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు ఈ వీటిని. నెక్స్ట్ 15 అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే సైనిక దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు ఏం జరుపుకుంటారు? సైనిక దినోత్సవం. దాన్ని ఏమంటారంటే మనము ఆర్మీ డే అంటారు. దాన్ని ఏమంటారు ఆర్మీ డే అని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 15వ తేదీన జరుపుకుంటారనే విషయాన్ని గుర్తించాలి. త్రివిధ దళాలు ఉంటాయి. ఒకే త్రివిధ దళాలు సైనిక, ఆర్మీ, సైనిక వైమానిక, నావిక దళాలు. వాటిల్లో ప్రముఖమైనది కూడా ఏమిటంటే సైనిక. ఈ సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 15వ తేదీ జరుపుకుంటారనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అంటే ఈరోజు మనము బతుకుతున్నామంటే ఒక రకంగా ఇలా దైవల్ని బతుకుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఏ రోజు జరుపుకుంటారంటే వాళ్ళు జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ 17వ తేదీన ఏం జరుగుతుందంటే జాతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది కదా, అంటే ఒక వ్యక్తిని మనం ఎన్నుకోవాలంటే ఏ కమిషన్ ద్వారా ఎన్నుకుంటారు అంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఉండి ఓటింగ్ జరిపి ఆ ఏ వ్యక్తి గెలిచాడు, ఏ వ్యక్తి ఓడిపోయాడు మొత్తం కూడా వీళ్ళే వ్యవహారం మొత్తం చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అది ఏర్పడిన దినాన్ని మనం ఏ విధంగా జరుపుకుంటామంటే జాతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 17వ తేదీన జరుపుకుంటాము. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది జనవరి 17కి సంబంధించి. నెక్స్ట్ జనవరి 19 ప్రపంచ శాంతి దినం. ఆ రోజు ఏం జరుపుకుంటాము? శాంతి దినం అన్నమాట. అంటే శాంతి కోసం ఒక దినాన్ని ఏర్పాటు చేశారు. అది ఏ తేదీని అంటే జనవరి 19వ తేదీ అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ జనవరి 23, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఇంపార్టెంట్ ఉన్న కానీ ఎక్కువగా స్ట్రెస్ చేసి పూంటూ ఉన్నాం అన్నమాట. దేశ్ ప్రేమ్ దినస్, దేశాన్ని ప్రేమించే దినస్ అన్నమాట. ఏ రోజు జరుపుకుంటాము? 23వ తేదీన. ఆ రోజు ఎందుకు జరుపుకుంటామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కాబట్టి ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశ్ ప్రేమ్ దినస్ అనే దాన్ని జరుపుకుంటాం. సుభాష్ చంద్రబోస్ అని తెలుసు కదా, భారతదేశానికి సంబంధించి ఈయన మంచి పోరాటం చేశాడనమాట. ఈయన గాంధీని కూడా ధిక్కరించేసి లాస్ట్కి ఎవరి యొక్క సహాయం తీసుకున్నాడంటే జపాన్ యొక్క సహాయం తీసుకుని మన భారతదేశానికి మళ్ళీ యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తే అనుకోని పరిస్థితుల్లో సింగపూర్కి పోతూ, అంటే ఒక ప్రదేశానికి పోతూ ట్యోక్యో నుంచి బయలుదేరుతూ ఆమె అనుకోని పరిస్థితుల్లో విమాన ప్రమాదం చనిపోయిన మహానుభావుడే, అంటే భారతదేశం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి, చెలో ఢిల్లీ అని చెప్పి ఒక నినాదం కూడా ఇచ్చి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఆయన యొక్క జయంతిని మనం ఏ విధంగా ఏ దినంగా పాటిస్తున్నాయంటే దేశ్ ప్రేమ్ దినస్. దేశ్ ప్రేమ్ దినస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్ గుర్తులున్న కాడ మాత్రం 1-2 సార్లు చదవండి ఫ్రెండ్స్. కానీ అన్ని ఒకసారి చూసుకుంటూ పోతే ఆటోమేటిక్గా బిట్టు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది జనవరి 23కి సంబంధించింది. నెక్స్ట్ జనవరి 24, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో వచ్చింది ఈ డేటు జనవరి 24. ఆ రోజు ఏ విధంగా జరుపుకుంటారంటే జాతీయ బాలికల దినోత్సవం. జాతీయ బాలికల దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్టు. జాతీయ బాలికల దినోత్సవం అని ఏ రోజు జరుపుకుంటూ ఉంటాయంటే జనవరి 24వ తేదీన జరుపుకుంటా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే బాలులకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, బాలికలకు కూడా ప్రయారిటీ ఇవ్వడం కోసం ఈ దినాన్ని పాటిస్తున్నారు. ఏ తేదీని అంటే జనవరి 24వ తేదీన అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇది జనవరి 24కు సంబంధించిన విషయం. నెక్స్ట్ జనవరి 25. జనవరి 25 మనం చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా ఇటీవల కాలంలో ఏ ఎగ్జామ్లు చూసినా ఈ బిట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఈ జనవరి 25 ఏంటంటే జాతీయ ఓటర్ల దినోత్సవం. ఒక యువకులైన 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఓటు హక్కును, అంటే ఓటు హక్కు అంటే ఓటు అప్లై చేసుకోవడం కోసము, వాళ్ళలో ప్రేరణ నింపడం కోసము ఈ దినాన్ని ఏ విధంగా పాటిస్తున్నారంటే ఆ రోజు ఉదయాన్నే ర్యాలీ కూడా చేస్తారు. ర్యాలీ చేసి యువతని ఓటు అంటే ఏమిటో వాళ్ళకి కలిపి, అంటే అట్లా ఎలా ఉంటుందనే విషయాన్ని దానిలో ప్రేరణ కలిగించడానికి ఏర్పాటు చేసిన తేదీ ఎప్పుడంటే జనవరి 25. ఆ రోజున మనం ఏ విధంగా జరుపుకుంటాము? జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ తేదీన? జనవరి 25. ఆ రోజు ఇంకో దినం ఏమిటంటే జాతీయ పర్యాటక దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. ఏ దినోత్సవంగా జరుపుకుంటాం మనం?
జాతీయ పర్యాటక దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటామంటే జనవరి 25న జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజున ఇంకొక విశేషం ఏమిటంటే అంతర్జాతీయ ఎక్సైజ్ దినాన్ని కూడా పాటిస్తూ ఉంటాం. అంతర్జాతీయ ఎక్సైజ్ దినాన్ని ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే జనవరి 25వ తేదీన. ఎక్సైజ్ అంటే తెలుసు కదా, ఒక వస్తు సేవల మీద వేసే పన్నుని ఏమంటారంటే ఎక్సైజ్ అంటారు. అలాంటి ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే జనవరి 25వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది జనవరికి సంబంధించింది. నెక్స్ట్ జనవరి 26. జనవరి 26 అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు లేరనమాట. జనవరి 26 మనం ఏం జరుపుకుంటామంటే జాతీయ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. దాన్ని మనం ఏమంటారంటే రిపబ్లిక్ డే అంటాం. దాన్ని ఏమంటారు? రిపబ్లిక్ డే. దీనికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. 1935 జనవరి 26వ తేదీన ఏం చేశారంటే రావి నది ఒడ్డున లాహోర్లో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఏం చేశారంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జనవరి 26 నుంచి ఇది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అది ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 26న. ఏ దినోత్సవం జరుపుకుంటారంటే గణతంత్ర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే జనవరి 26వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇది జనవరి 26కి సంబంధించింది. అలాగే దాంతోపాటు అక్కడ అంతర్జాతీయ కస్టమ్స్ దినాన్ని కూడా ఆ రోజు పాటిస్తాం. అంతర్జాతీయ కస్టమ్స్ దినం. కస్టమ్స్ అంటే అర్థం ఏంటంటే ఎగుమతి దిగుమతులకు సంబంధించిన ఒక దినాన్ని జరుపుకుంటుంటాం. అది ఏ రోజు అంటే జనవరి 26 అనే విషయాన్ని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఆస్ట్రేలియా జాతీయ దినం కూడా మన జాతీయ దినం అప్పుడే అనే విషయాన్ని మీరు బాగా గమనించాలి. మన గణతంత్ర దినోత్సవం అప్పుడు ఇంకో దేశం జరుపుకునే జాతీయ దినము ఏ దేశం జరుపుకుంటుందని చెప్పి కూడా మనకు వచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనతో పాటు జాతీయ దినం ఎప్పుడు ఎవరు జరుపుకుంటారంటే ఆ రోజున ఆస్ట్రేలియా దేశం అనేటువంటిది జాతీయ దినము జనవరి 26వ తేదీన జరుపుకుంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఈ మూడు అన్నమాట, జాతీయ గణతంత్రము, కస్టమ్స్ దినము, ఆస్ట్రేలియా జాతీయ దినము ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 26వ తేదీన జరుపుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ జనవరి 25న ఏం జరుపుకుంటారంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క వర్ధంతి ఆ రోజున జరుపుకుంటారు. ఏ రోజు? జనవరి 25వ తేదీన. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అని తెలుసు కదా, భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవిని చేపట్టి పాకిస్తాన్ మీద గెలిచి అలాగే విదేశాల్లో తాస్కెట్ అనే ప్రదేశంలో మరణించిన మహానుభావుడు ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన మరణించిన తేదీ ఎప్పుడంటే జనవరి 27. ఆ రోజు ఏ విధంగా జరుపుకుంటామంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క వర్ధంతిగా జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది జనవరి, దానికి సంబంధించి 27 సంబంధించింది. నెక్స్ట్ జనవరి 29. జనవరి 29 ఏం జరుపుకుంటామంటే లాలా లజపతి రాయ్ అతివాదులు ఉండదు చూడండి, లాల్ బాల్ పాల్ అని. ఆ లాలా లజపతి రాయ్ అంటే భారతదేశానికి సంబంధించి ఒక అతివాదిగా ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్. ఈయన గురించి మీకు తెలుసు అనుకుంటా, సైమన్ కమిషన్ అనేటువంటిది భారతదేశానికి వచ్చినప్పుడు గోబ్యాక్ సైమన్ అని చెప్పినప్పుడు ఇతని మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఒక అతను శాండర్స్ అనే అతను లాఠీ చార్జ్ చేసి చంపేస్తారు పాప ఇతన్ని. ఆయన పేరు ఏంటంటే లాలా లజపతి రాయ్. ఆ లాలా లజపతి రాయ్ యొక్క జయంతిని ఏ రోజు జరుపుకుంటామంటే మనము జనవరి 29వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అది జనవరి 29 సంబంధించిన విషయం. నెక్స్ట్ జనవరి 30, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది జనవరి 30 సంబంధించి. ఎందుకంటే మన మహానుభావుడు, మన స్వాతంత్ర సమరయోధ అంటే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన ఒక కురువుద్ధుడు ఎవరే అంటే, మన జాతిపిత ఎవరే అంటే, మన మహాత్మా ఎవరంటే ఆ రోజు గాంధీ వర్ధంతి. గాడ్సే అనే అతను గాంధీని చంపేస్తారన్నమాట. ఆ గాంధీ వర్ధంతి రోజుని ఏ విధంగా జరుపుకుంటాయంటే మనము అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎన్నో తేదీ జరుపుకుంటారు? 30వ తేదీన. 30వ తేదీ యొక్క ప్రత్యేకత ఏంది? గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా జరుపుకునే దినాన్ని ఏమంటారు? అమరవీరుడు. అమరవీరుడు అంటే చచ్చిపోయినా బతికున్నట్టుగా లెక్కేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఏ రోజున? 30వ తేదీన. ఆ రోజు జరుపుకునే ఇంకొక విశేషం ఏమిటంటే ప్రపంచ కుష్టి వ్యాధి నివారణ దినం. ఆ రోజు అంటే ప్రపంచ కుష్టి వ్యాధి నివారణ దినాన్ని కూడా ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే మనము జనవరి 30వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది 30వ తేదీ సంబంధించింది. నెక్స్ట్ 31. 31వ తేదీ ఏంటంటే జాతీయ వీధి బాలల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటూ ఉంటాయంటే, బాలలు అంటే తెలుసు కదా, ఆ వీధి బాలలకు సంబంధించిన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటూ ఉంటాయంటే జనవరి 31వ తేదీ జరుపుకుంటూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది జనవరికి సంబంధించింది. ఎందుకంటే ఈ జనవరి సంబంధించి చెప్పుకొని మళ్ళీ చెప్పుకోవాలంటే టైం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్గా చూడండి. నెక్స్ట్ వచ్చే మంత్రుల నుంచి ఏం చెప్పుకుంటామంటే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇది పార్ట్1గా మీరు చూస్తారని భావిస్తూ మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొత్తం కూడా మనకు మ్యాటర్ ఎక్కువైందని కాదు, కావాల్సింది మనకి సమాచారం, తగినంత సమాచారం వచ్చిందా
రాలేదా? అదే మనకు కావాల్సిన విషయము. మీరు కానీ మనకు సంబంధించిన సమాచారంగా తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కిందనే ఒక వాట్సాప్ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో జాయిన్ కాండి, మనకు సంబంధించిన వీడియోస్ మొత్తము చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి అనేటువంటిది ఎమ్మటే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంతవరకు కూడా వేచి ఉండండి ఫ్రెండ్స్. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.